ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన యొక్క ప్రభు మహాగణుడు, మహోన్నతుడు, మన రక్షకుడు నేటి వరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించి ఆయన ఈ విధంగా మనల్ని నడిపిస్తున్నారు. అందుకే దేవునికి స్తోత్రం. ఆయన యుగ యుగములకు స్తుతి స్తోత్రమును అందదగిన వాడు. ఘనుడు, ప్రభావము, ఆ యొక్క కీర్తికి ఆయన మాత్రం యోగ్యుడు. ప్రియులారా, దేవుడు మనల్ని ఈ విధంగా ఈ దినం బలంతగా బలపరిచి ఆయన సంరక్షించునుగాక. సామెతల గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం. 16:7 ఇలా చెప్తుంది, ఒక నడత యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను వానికి మిత్రులుగా చేస్తాడు. సో దేవుని యొక్క దృష్టిలో మన యొక్క నడత, మన యొక్క మార్గాలు ఆయనకి ప్రీతికరంగా మార్చబడితే, మన యొక్క మన జీవితం ఆయనకి ఇష్టమైతే, నిత్యముగా మనకు ఈ శత్రువులుగా ఉన్న వారందరూ కూడా మనకు మిత్రులుగా మార్చబడిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ ప్రవర్తన ద్వారా నువ్వు గుర్తుపట్టవచ్చు, నీకు శత్రువులు ఉన్నారా లేకుంటే మిత్రులు ఉన్నారా. దేవుని యొక్క సన్నిధిలో నీ ప్రవర్తన ఆయనకు అనుకూలంగా ఉంటే తప్పకుండా ఆయన వారందరినీ నీకు, ఒకవేళ ఎవరు శత్రుత్వం పెంచుకున్నా సరే వారందరినీ కూడా ఆయన నీకు మిత్రులుగా మారుస్తాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం, ఆమె చేసిన క్రియలు బట్టి ఎవరు కూడా ఆమెను మెచ్చుకునే వాళ్ళు లేరు. సో అలాంటి ప్రవర్తన ఆమెది. కానీ ఎప్పుడైతే ఆమె ప్రవర్తన మారిందో, వెంటనే ఆమెను గురించి ఆ ఊరి వారందరూ కూడా ఆమెను బట్టి దేవుని ఎద్దుకు వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనకు తేటగా చెప్తున్నాయి. యోహాను సువార్త 4:5 సమరయ స్త్రీని గురించిన లేఖన భాగం మనం చూస్తాం. సమరయ స్త్రీ ఏం చేసింది? యెషయాతో మాట్లాడి తన ప్రవర్తన విషయంలో గొప్ప మార్పు ఆమె ఎప్పుడైతే పొందిందో, వెనువెంటనే ఆమె ఊరిలోకి వెళ్ళి ఆ ప్రజలందరికీ చెప్పినప్పుడు వారందరూ ఆమె మాటను బట్టి ప్రభు దగ్గరకు వచ్చారని దేవుని యొక్క లేఖనం తాటిగా చెప్తుంది. ఒకసారి ఆలోచించండి, ఆమె చేసే ప్రవర్తన ఎలాంటిది, ఏ కార్యం చేసింది, ఎలాంటి ఘనకార్యాలు చేసింది అంటే మనందరికీ తెలిసిన విషయమే ఆమె యొక్క ప్రవర్తన వ్యభిచారం. సో ఆమె 5 కాదు, 6 పురుషుల్ని, ఆమె 6 కుటుంబాలని, మేబీ వాళ్ళకి పెళ్ళైందో ఆ పురుషులకి లేదో తెలియదు, కానీ మొత్తానికి 6 పురుషులతో ఆమె మెయింటైన్ చేస్తుంది. సో ఎవరైనా ఏ యొక్క పరిస్థితుల్లోనైనా సరే అట్లాంటి ప్రవర్తన కలిగిన వారిని ఎవరినైనా మనం సంతోషించగలమా, వారిని చూడగలుగుతామా? అలాంటి పరిస్థితుల్లో మనం ఎలాగ ఉంటుంది మన పరిస్థితి ఆలోచించి చూడండి. ఆమెను చూస్తేనే ఓ ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఆమెను చూస్తేనే, పురుషుడైతే ఆమె మీద అదో రకమైన చూపులతో ఉంటాడు, స్త్రీ అయితే ఆమెను ఒకవేళ బయటికి తిట్టలేకపోయినా అంతరంగంలోనైనా సరే దూషించటం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, కానీ ఎప్పుడైతే ఆమె ప్రవర్తన మార్చుకొని ఆమె ఓపెన్గా వెళ్ళి చెప్తుంది, నేను చేసినవన్నీ, నాతో చెప్పిన వాడిని మీరు వచ్చి చూడండి, ఆయన మెస్సయ్య కాడా అంటూ ఆయన పరిచయం చేసింది. ఆయన మెస్సయ్య, ఆయన నా జీవితాన్ని మొత్తం బయలుపరిచాడు అంటూ ఆమె ఎప్పుడైతే చెప్పిందో, ఆమె మాటలు విన్నటువంటి వారందరూ ప్రభు దగ్గరకు వచ్చారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఆమె ప్రవర్తన మారింది, ఆమె ప్రవర్తన ఆయనకు అంగీకారమైంది. ఎప్పుడైతే ఒకని ప్రవర్తన ఆయనకు అంగీకారంగా మారిందో, శత్రులందరూ కూడా మిత్రులుగా మారిపోయారు. హల్లెలూయా. ఈరోజు నా నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒకవేళ ఇబ్బందికరంగా ఎవరికైనా నువ్వు ఉన్నావా? దేవుని దృష్టిలో నీ ప్రవర్తన సరిగా లేదా ఉందో ఆలోచించు. నా ప్రవర్తన సరిగా ఉందంటే నా శత్రువులు సైతం నాకు మిత్రులుగా మారుతారు. ఒకవేళ నా ప్రవర్తన సరిగా లేకపోతే నాకు మిత్రులుగా ఉన్నవారు సైతం శత్రువులుగా మారిపోతారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఇస్సాకు జీవితంలో మనం గమనిస్తే ఇస్సాకు దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు నడిపించినట్లుగా వారు శత్రువులుగా ఉన్న ఫిలిస్తీన్లు వచ్చి తన మీద గొడవలు పెట్టుకొని వాదన పెట్టుకొని ఇది మేము తోవేము, ఇవి బావు మాది అంటూ గొడవ పెట్టుకుంటున్నప్పుడల్లా ఇస్సాకు దూరంగా వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగా దూరంగా వెళ్ళిపోయాడు, దేవుని మీదే ఆనుకొని మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడో దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం, ఎవరైతే ఆయన్ను దూషించారో, ఎవరైతే ఆయనకి ఇబ్బంది కలుగు చేశారో, ఆ యొక్క ఫిలిస్తీన్ల రాజు వచ్చి ఇస్సాకుతో సమాధాన పడుతున్నాడు, ఇస్సాకుతో ప్రమాణం చేస్తున్నాడు. నిజంగా దేవుడు నీకు తోడుగా ఉండటం మేము చూచాము, మేము ఇప్పుడు నీతో నిబంధన చేసుకోవాలని వచ్చాము.
దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ ప్రవర్తన ఆయనకు అంగీకారమైనప్పుడు శత్రుడు సైతం వచ్చి నీ గురించి సాక్ష్యం ఇస్తాడు, దేవుడు నీతో ఉన్నాడు, నీతో మేము ఒక సమాధాన నిబంధన చేసుకోవాలని వచ్చాం. ప్రార్థన చేసుకుందామా? అడుగుదాం. ఒకవేళ దేవా, నా ప్రవర్తన నీకు ఏదైనా ఇబ్బందికరంగా, నీకు అంగీకారంగా అనుకూలంగా లేకపోతే సరిచేయండి, ఇదిగో నేను నీ చేతిలో ఉన్నాను, నీ పాత్రనయ్యా, నన్ను కరుణించు అని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు, నిజంగా మన ప్రవర్తన ఆయనకు అంగీకారంగా మారినప్పుడు మన శత్రులు సైతం మిత్రులుగా మారుతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ బాధల స్తోత్రం. ఈ యొక్క నాయన ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచి నడిపించారు, అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా ప్రవర్తన మీకు అంగీకారమైనప్పుడు అయ్యా, మా యొక్క నాయన ప్రవర్తనలో అయ్యా మీకు ప్రీతికరంగా ఉన్నప్పుడు మా శత్రులు సైతం మిత్రులుగా మారుతారని మీరే తేటపరిచారు. కనుక ఈ మాటలు విన్నాను ప్రేమిడలైన మేమందరము ఇది మొదలుకొని ఏ విషయంలో కూడా అయ్యా మీకు నాయన వ్యతిరేకంగా, మీకు ఇబ్బందిగా, మీకు వేదన కలిగించే ప్రవర్తన, మనసు, ఆలోచన, క్రియలు ఏది కూడా రాకుండా ప్రతి బిడ్డను మీరు బలపరచండి. మీకు అంగీకారంగా ప్రతి వారు జీవిస్తూ అయ్యా మాకు ఎవరైనా ఒకవేళ శత్రులుగా ఉన్నట్లయితే వారందరూ కూడా మీ ద్వారానే మాకు మిత్రులుగా మార్చబడబోతున్నారు. అందుకే స్తోత్ర. ఈ మాటలు విన్న ప్రతి సేవకుని, విశ్వాసిని, వారి కుటుంబాన్ని మీరు బలపరచండి, కృపతో నింపి కార్యాలు చేసి నడిపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభురా అక్కడి వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజంగా మన ప్రవర్తన ఆయనకు అంగీకారమైనప్పుడు మన శత్రులందరూ కూడా మిత్రులు అవుతారు. ఆ మాటను మనసారా నువ్వు విశ్వసించి దేవునికి అప్పగించుకో. నిశ్చయముగా కొద్ది రోజుల్లోనే నీ శత్రులందరూ నీకు మిత్రులుగా మార్చబడుతుండగాక. ఆమేన్.